ఈ నందమూరి చైతన్య కృష్ణ లుక్స్ అవాయిడ్ చేయండి సినిమా బాగానే ఉంది ఇలాగొ ఒక మలయాళం మూవీ చూసినట్టే ఉంది వాళ్ళు వాళ్ళు ఎలా అయితే అంత రియలిస్టిక్గా తీస్తారో ఒక చాలా సింపుల్ స్టోరీ మనం రంగా చూసాం కదా సేమ్ ఒక సింపుల్ విలేజ్ స్టోరీ ఎలా ఉంటుందో రియలిస్టిక్గా అలాగే తీశారు ఫైట్స్ కూడా రియలిస్టిక్గా సౌండ్లు అంత ఎక్కువ పెట్టకుండా కొడుతుంటే రియల్గా కొట్టినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలాగే పెట్టి రియల్ గొడవలు రియలిస్టిక్ ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వెరీ సింపుల్ స్టోరీ అసలు స్టోరీ లేదనే చెప్పాలి చాలా సింపుల్ స్టోరీ బట్ ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి డ్రామా మెయిన్ డ్రామా సినిమాకి అంతా డ్రామా మెయిన్ అదంతా నీట్ గా చూపించారు ఒక తను అనుకున్న ఒక సింపుల్ స్క్రిప్ట్ని ఒక ప్యాకేజ్ లో తీసి బాగా తీసాడు సో సినిమా బాగుంది అండ్ సినిమాలో ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అంటే అది లవ్ స్టోరీ అనే చెప్పాలి చాలా మంచి లవ్ ట్రాక్ గా చాలా రోజులతో ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది ఒక రియలిస్టిక్ ఫీల్ వచ్చింది సో అలాంటి లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్లో అంత బాగా బిల్డ్ చేసినప్పుడు సేమ్ దసరా మూవీలాగా అయింది ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ స్టోరీ దసరా మూవీ లాంటిదే నేను దసరా మూవీకి ఎలాగైతే ఇంటర్వెల్ సీన్ తర్వాత ఏదేదో అనేసుకుని తర్వాత సెకండ్ హాఫ్ ఏమీ లేదు ఇది అలాగే ఇంటర్వెల్కి వచ్చేసరికి ఓకే నెక్స్ట్ చాలా ఏదో జరిగిపోతుంది అనుకుంటాం కానీ ఏమీ జరగదు అంటే లవ్ స్టోరీకి సంబంధించి ఏం జరగదు లవ్ ట్రాక్ అయితే మంచి క్లోజర్ ఇచ్చాడు సో లవ్ ట్రాక్లో ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి దానికి స్టోరీకి లింక్ లేదనమాట జనరల్గా మన కమర్షియల్ మూవీలో ఎలా తీస్తారంటే హీరో హీరోయిన్ లవ్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకో వాళ్ళ నాన్నకో తెలిసాక అప్పుడు విలన్ వెళ్ళి హీరో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అక్కను వాళ్ళ మీద పడతాడు సో ఏంటంటే హీరో హీరోయిన్ విషయం తెలిసినా కూడా విలన్కి హీరో వాళ్ళ అక్కకి వేరే గొడవ ఉంది సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ట్రాక్ అలా తీసుకెళ్ళిపోయాడు సో లవ్ ట్రాక్ అక్కడ డైల్యూట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా లవ్ ట్రాక్ ఒక కంక్ క్లోజర్ ఇచ్చి దాన్ని అలా కంక్లూడ్ చేసాడు సో లవ్ ట్రాక్తో నో ప్రాబ్లమ్స్ ఎక్కడ దేనితోనూ ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి దానికి స్టోరీలో డెప్త్ లేదు కాబట్టి అది ఒక డ్రాబ్యాక్లో చెప్తున్నాను అంతే లేకపోతే సినిమాలో ఫ్లా అయ్యం లేదు సుహాస్ యాక్టింగ్ అయితే తోపు అసలు యాక్టింగ్ చంపేదాడు హీరోయిన్ కూడా బాగా చేసింది మళ్ళీ ఒక మంచి తెలుగు అమ్మాయి మనకి హీరోయిన్గా వచ్చిందని చెప్పి ఇది నాకు నచ్చింది చూద్దాం దానికి ఫ్యూచర్లో ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇలాంటి మూవీస్ థియేటర్కి వెళ్ళి చూడరు ఎందుకంటే ఇప్పుడు స్టోరీ కొత్త స్టోరీ కాదు ప్లస్ ఎక్సైటింగ్ కూడా కాదు ప్లస్ స్క్రీన్ ప్లేలో ఎక్సైటింగ్ ఏమి ఉండదు చాలా లీనియర్ స్టోరీ లీనియర్ స్క్రీన్ ప్లే ఆన్ డ్రామా సో ఇలాంటప్పుడు ఇది ఓటీటీలో చూసుకోవచ్చు పైగా మూవీ లెంత్ కూడా టూ అవర్స్ ట్వెల్వ్ మినిట్సే సో దానికి థియేటర్ ఏ ఉంది తర్వాత ఓటీటీలో చూసుకోవచ్చు అని ఇప్పుడు ఓటీటీలో వచ్చాక ఇలాంటి మూవీస్కి థియేటర్ ఎక్స్పీరియన్స్ పోతుంది బట్ ఐ రికమెండ్ ఇది థియేటర్లోనే చూడండి మంచి ఫీలింగ్ వస్తుంది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బెటర్ మనం చిన్నప్పటి నుంచి థియేటర్లో చూసే పెరిగాం సడన్గా ఓటీటీలు రాగానే ఇది ఓటీటీ సినిమా ఇది థియేటర్లోనే చూడాలి సినిమా అలా డివైడ్ చేయడం అనేది నాకు ఫేర్ అనిపించడం లేదు ఏ సినిమా అయినా నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి థియేటర్లోనే చూడాలి కావున తర్వాత ఓటీటీలో సెకండ్ టైం చూసుకో లేదా మరీ కొన్ని ఇంకా మీకు నచ్చని హీరో లేదా అసలు మీకు ఇంట్రెస్ట్ లేని సినిమాలు అయితే ఓటీటీలో చూడవచ్చు కానీ ఇప్పుడు మొన్న మార్టిన్ లూథర్ కింగ్ వచ్చింది అది కూడా యాక్చువల్గా సినిమా వయసు చూస్తే అదేం బిగ్ స్క్రీన్ కంటెంట్ కాదు ఇప్పుడు ఇప్పుడు కేటగరైజ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే అదే బిగ్ స్క్రీన్ మూవీ ఏం కాదు సేమ్ ఇది అంతే కుదిరితే థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా అయితే బాగానే ఉంది అంతే మరి ఉంటా బాయ్